తెలంగాణ వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల కష్టాలు అట్లాగే ఉన్నాయి. ఇటు పొడుభూముల సమస్య వేధిస్తున్న తరుణంలో ఇంకా వారిపై వర్ణదేవుడు కూడా కరుణించడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపూర్ రైతులు వ్యవసాయ పొలంలోకి వెళ్లి వాగు అవతలి వైపు చిక్కుకోవడంతో గ్రామస్తుల సహాయంతో గ్రామానికి రైతులు చేరుకున్నారు. సాహసం చేశారు, తాడు సహాయంతో వాగు దాటారు. దొరవారు తిమ్మాపూర్ ఆదివాసి గిరిజనులు మొక్కజొన్న చేను కావల్కి వెళ్లి చిక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని అత్యంత మారుమూల ప్రాంతం ఏజెన్సీ గ్రామం. దొరవారి తిమ్మాపూర్ గిరిజనులు పొడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. వీరంతా వ్యవసాయం పనులకు వెళ్లాలంటే వాగులు వంకలు దాటవలసిన పరిస్థితి. ఈ క్రమంలో సోమవారం ఉదయం మొక్కజొన్న చేను వద్దకు పనుల నిమిత్తం 15 మంది గిరిజనులు మహిళలు వెళ్లారు. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో వాగులు వంకలు ఉధృతి పెరగడంతో అవతలి వైపు చిక్కుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆదివాసి గిరిజనులంతా ధైర్య సాహసాలు చేసే 13 మంది ఆదివాసులు తాడు సహాయంతో సోమవారం సాయంకాలం 6 గంటల సమయంలో దాటారు. గత నెలల్లో కూడా అదే గ్రామానికి చెందిన భార్య భర్తలు తాడు సహాయంతో దాటారు. మరోసారి ఇదే సమస్య తలెత్తడంతో 13 మంది ఆదివాసీలు గిరిజనులు తాడు సహాయం తీసుకుని దాటడం గమనార్హం. వారి ధైర్య సాహసాలకు గ్రామస్తులు అభినందించారు. దాని వెనకనే రాయ్ దాని అమ్మటే రా, ఏం కాదు ఒక సైతో పట్టుకుని రా.